మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న పాన్ఇండియా మూవీకి రంగం సిద్ధమైంది. బుధవారం సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఈ సినిమా ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ఇండియా మూవీ, అందులోనూ శంకర్ డైరెక్ట్ చేస్తున్నంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం ఇది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యం వహించనున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం నుంచే ప్రారంభమైంది. కొన్ని పాటలకు సంబంధించిన రికార్డు కూడా పూర్తయింది. ఇందులో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకే ఒకటి సినిమాకు సీక్వెల్ ఏంటా అనే విషయంపై శంకర్ స్పందించాల్సి ఉంది. ఇండియన్ టూ ఆగిన సమయంలో చరణ్ కలిసిన శంకర్ ఈ కథ చెప్పడం, అది నచ్చడంతో సినిమా ట్రాక్ ఎక్కేసింది. ఇక ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు లైకా ప్రొడక్షన్స్ శంకర్ ను ఇబ్బంది పెట్టాలనుకోవడం, అయితే కోర్టు తీర్పుతో చరణ్ సినిమాని ముందుగా పూర్తి చేయాలని శంకర్ భావించడంతో సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ఇక ఈ స్పెషల్ కాంబో మూవీపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ విషయం ఇది వరకు మనకు తెలిసిందే. తాజాగా ఈ కాంబోపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. శంకర్ డైరెక్షన్ లో నటించాలని నాకు కోరిక ఉంది, అది రామ్ చరణ్ పట్టేశాడు. ఈ సినిమాలో తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ అన్నారట అల్లు అర్జున్.